కీర్తనల గ్రంథం 2వ కీర్తన. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు, ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను, కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడవనుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముత్తు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు.